హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సి సీజీఎల్ 2018 ఎగ్జామ్ టైర్ వన్ ఎగ్జామ్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేశారు. సో ఎవరైనా రాసినట్లయితే ఆ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ssc.nic.in. సో మెయిన్ వెబ్సైట్లోకి వెళ్తే, సో ఇక్కడ చూస్తే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2018 డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ టైర్ వన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి సో పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు అంటే రిజల్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే సీజీఎల్ అని ఉంది కదా, సో సీజీఎల్ దగ్గర కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ రోల్ నెంబర్ ఆర్డర్. సో మీ రోల్ నెంబర్ వైజ్ అనేది ఈ లిస్ట్లో ఉంటుంది, ఓకేనా? సో ఫస్ట్ రైటప్ ఒకసారి చూద్దాము. సో మనకి రైటప్లో ఏమని ఇచ్చారంటే, సో 4th జూన్ నుంచి 13th జూన్ వరకు ఎగ్జామ్స్ అనేవి జరిగాయి, అలాగే 19th ఒక రీ ఎగ్జామ్ అనేది జరిగింది. సో టోటల్ 8,36,139 క్యాండిడేట్స్ అనేవాళ్ళు అప్లై చేసి అపియర్ అయ్యారు ఎగ్జామ్కి. నెక్స్ట్, బేస్డ్ ఆన్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ టైర్ వన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ కేటగిరీ వైజ్ టు అపియర్ ఇన్ టైర్ టూ. సో ఈ టైర్ వన్ అయిన వాళ్ళకి నెక్స్ట్ టైర్ టూ అనేది ఉంటుంది. సో టైర్ టూ డేట్స్ కూడా మనకి ఇచ్చేసారన్నమాట. సో అది ఎప్పుడో కూడా చూద్దాము. సో టైర్ టూ ఎగ్జామినేషన్కి మీరు ఎలిజిబుల్ అన్నమాట ఈ టైర్ వన్ అయిన వాళ్ళు, ఓకేనా? నెక్స్ట్, ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఫస్ట్ టైం సీజీఎల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ప్రాసెస్ తెలియదు కదా, సో అందుకని చెప్తున్నాను. సో టైర్ వన్ అయితే మీరు టైర్ టూ రాయొచ్చు. సో లిస్ట్ వన్, లిస్ట్ టూ, లిస్ట్ త్రీ అని 3 లిస్టులు పెట్టారు. సో ఏఏఓకి అప్లై చేసిన వాళ్ళు ఉంటే కనుక ఏఏఓ కానీ, సో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ కూడా అప్లై చేస్తే కనుక మీరు లిస్ట్ వన్లో మీ నేమ్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, జేఎస్ఓ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అప్లై చేసి ఉంటే కనుక మీ నేమ్ లిస్ట్ టూలో చూసుకోవాలి, ఓకేనా? సో ఈ రెండింటికి అప్లై చేసి ఒకవేళ మీకు ఆ కట్ ఆఫ్ రాలేదనుకోండి, సో మీ నేమ్ అనేది లిస్ట్ త్రీలో ఉంటుంది, ఓకేనా? లిస్ట్ త్రీలో ఇచ్చిన కట్ ఆఫ్ ప్రకారం మీకు అన్ని మార్క్స్ వస్తే కనుక మీ పేరు లిస్ట్ త్రీలో ఉంటుంది. సో ఫైనల్గా మీరు ఏ పేపర్ రాసినా కానీ మీ నేమ్ అనేది లిస్ట్ త్రీలో ఉంటుంది. సో లిస్ట్ వన్లో ఉంటే కనుక మీరు ఏఏఓకి సంబంధించిన పేపర్స్ కూడా టైర్ టూలో అపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఓకే? లిస్టు టూలో కూడా ఉంటే, సారీ, లిస్ట్ టూలో ఉందనుకోండి, అప్పుడు మీ జేఎస్ఓ పేపర్ కూడా అపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ రెండిట్లో మీ పేరు లేదు అని అనుకుంటే, ఒకవేళ మీరు వాటికి అప్లై చేయలేదు అని అనుకుంటే, మీ పేరు లిస్ట్ త్రీలో కనుక ఉంటే మీరు పేపర్ వన్, పేపర్ టూ అనేది రాయాల్సి ఉంటుంది, ఓకేనా? సో పేపర్ వన్, పేపర్ టూ వచ్చేటప్పటికి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అనేవి ఉంటాయి, ఓకే? నెక్స్ట్, యాజ్ ద టైర్ వన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వాస్ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్. సో మల్టిపుల్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు కాబట్టి నార్మలైజేషన్ అనేది చేశారు, ఓకే? ఆ ఫార్ములా కూడా ఆల్రెడీ మనకి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీకు ఆ నార్మలైజేషన్ తర్వాత వచ్చిన మార్క్స్ బట్టి మీరు నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయినట్టు అనమాట, మీ నేమ్ ఉంటే కనుక. నెక్స్ట్, కేటగిరీ వైజ్ క్వాలిఫై అయిన ఎంతమంది అయ్యారు, ఎన్ని మార్క్స్ అనేది మనం చూద్దాము. సో క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ టైర్ వన్ ఫర్ అపియరింగ్ ఇన్ టైర్ టూ. సో మీరు కనుక ఏఓకి కనుక అప్లై చేస్తే కనుక మీరు టైర్ టూలో పేపర్ వన్, పేపర్ టూ, పేపర్ ఫోర్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఒకవేళ మీరు ఏఓకి అప్లై చేస్తుంటే కనుక మీకు 148 మార్క్స్ వచ్చి ఉంటే కనుక ఎస్సీలో మీరు ఎలిజిబుల్, అలాగే ఎస్టీలో 141 మార్క్స్ వస్తే కనుక మీరు పేపర్ ఫోర్ను కూడా రాయడానికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్, ఓబీసీ 165, యూఆర్ 170, ఓహెచ్ 132, హెచ్హెచ్ 102 అండ్ అదర్ పీడబ్ల్యూడి 62.119. సో వాళ్ళకి 100 మెంబర్స్ ఉన్నారు. సో టోటల్గా టైర్ టూలో పేపర్ వన్, టూ, ఫోర్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు 15,000 మెంబర్స్ అనమాట. నెక్స్ట్, అలాగే పేపర్ వన్, టైర్ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ టూలో పేపర్ వన్, పేపర్ టూ, పేపర్ త్రీ. పేపర్ త్రీ వచ్చేటప్పటికి జేఎస్ఓ స్టాటిస్టిక్స్ అనేది మీరు రాయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు? మీకు ఎస్సీ వాళ్ళు 140కి, ఎస్టీ 129, ఓబీసీ 162, యూఆర్ 165, ఓహెచ్ 112,
హెచ్హెచ్ 51.99, విహెచ్ 64.57 అండ్ అదర్ పీడబ్ల్యూడీ 40 మార్క్స్. సో ఈ మార్క్స్ కనుక మీరు వస్తే కనుక మీరు జేఎస్ ఓకే అప్లై చేస్తే కనుక మీరు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దీని తర్వాత మీకు డిస్క్రిప్టివ్ అనేది ఉంటుంది. సో టైర్ 2 తర్వాత మీకు డిస్క్రిప్టివ్ పేపర్, టైర్ 3 ఉంటుంది, అలాగే టైర్ 4 వచ్చేటప్పటికి టైపింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో వాటి గురించి మనం డీటెయిల్గా తర్వాత చెప్పుకుందాం. సో ప్రస్తుతానికి టైర్ 2 గురించి చూద్దాం. ఓకేనా? సో జస్ట్ టైర్ 2లో పేపర్ 1, పేపర్ 2 అంటే మ్యాథ్స్, ఇంగ్లీష్ అది 200 మార్క్స్కి, ఇది 200 మార్క్స్కి. సో ఓన్లీ ఆ 2 పేపర్స్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి? 111 అనమాట, 111. సో ఎస్టీ వాళ్ళకి 103, ఓబీసీ 131, యూఆర్ 137, ఈఎస్ఎం 40 మార్క్స్, ఓహెచ్ 95.55 అండ్ హెచ్హెచ్ 40 అండ్ విహెచ్ 70.25 అండ్ అదర్ పీడబ్ల్యూడీ 40 మార్క్స్ అనమాట. సో టోటల్గా 150,000 మెంబర్స్ ఈ 2 పేపర్స్కి ఎలిజిబుల్ అయ్యారు. ఓకేనా? సో ఇంకా మిగతా డీటెయిల్స్ అండ్ టైర్ 2 ఎగ్జామ్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు. సో 11, 12, 13 అనేది మీకు ఎగ్జామ్ షెడ్యూల్ బట్టి ఉంటుంది. సో 5-7 డేస్ ముందు అనేది మీరు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆ అడ్మిట్ కార్డ్స్ వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు లిస్ట్ అనేది చూద్దాం. ఓకే, ఇది టైర్ 2లో మీరు చేయాల్సింది, మీరు దేనికి ఎలిజిబుల్ అన్నది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు లిస్ట్ 3 డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే, సో మీకు డైరెక్ట్గా మెయిన్ సైట్లోకి వెళ్ళి రిజల్ట్లోకి వెళ్ళి, సో లిస్ట్ 3 అంటే మీరు పేపర్ 1కి పేపర్ 2కి మ్యాథ్స్, ఇంగ్లీష్కి ఎలిజిబుల్ అనుకుంటే అప్పుడు క్లిక్ హియర్ అని కొడితే ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. సో డైరెక్ట్గా మీ నెంబర్తో కానీ మీ నేమ్తో కానీ సెర్చ్ చేసుకోవచ్చు. జేఎస్ఓ కూడా అప్లై చేస్తే కనుక ఈ లిస్ట్లో ఉంటుంది మీ నేమ్. నెక్స్ట్ ఏఓకి అప్లై చేస్తే కనుక ఈ లిస్ట్లో ఉంటుంది. సో ఇవి 3 లిస్టులు అనమాట. సో 3 లిస్టులో మీ నేమ్ అనేది చెక్ చేసుకోండి. సో దట్ మీరు ఏ పేపర్కి ఎలిజిబుల్ అన్నది మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? హోప్ మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఎవరన్నా క్వాలిఫై ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కూడా మీ డౌట్స్ అనేవి కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.